ఇవాలా ఈటల రాజేందర్ గారికి 6 సార్లు మీరు అవకాశం ఇచ్చారు మొన్న 2018 లో కూడా ఈటల రాజేందర్ గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మన కేసీఆర్ గారు ఈ కమలాపూర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు 5000 ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళ ఇళ్ళలో పంపితేమని చెప్తే ఒక్కరికన్నా మన కమలాపూర్లో ఆడబిడ్డల ఇళ్ళలో వేరక్క ఏ ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిండా ఎక్కడ ఇవ్వలే ఇవాల హుజూరాబాద్ లో ఇవ్వలే కమలాపూర్ లో ఇవ్వలే వీరవంకలో ఇవ్వలే మన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కూడా ఇల్లు ఇచ్చిన ఇళ్ళలో పంపించిన దాఖలాలు అసలే లేవు ఆయనతో మంత్రులు పనిచేసిన మన హరీష్ అన్న మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కూడా 4000 ఇల్లు కట్టి పట్టు బట్టలు పెట్టి పసుపు కుంకుమ చేతిలో పెట్టి ఆడబిడ్డలు గౌరవంగా ఇళ్ళలో పంపితే మనం ఓట్లేసిన మన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఇంకా 2.5 సంవత్సరాలు అవకాశం ఉన్నది పేదవాళ్ళకి ఇల్లు కట్టించే అవకాశం ఉన్నా కూడా ఆ బాధ్యత నుంచి తను తప్పుకున్నాడు. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. రేపు వచ్చే ఈ నెల 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మీ పేదల బిడ్డ కష్టపడి పనిచేసినోడి చెమట బాధలతో పెరిగిన మీ బిడ్డలు ఒకసారి ఓటేసి నాకు అవకాశం ఇవ్వండి. ఆ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంతకుముందు మీరు పంబాల వాడకి వస్తుంటే ఒక ముద్రాలు అక్క చెప్పింది, అన్నా మాకు ఇల్లు లేదన్నా చాలా మందికి మాకు ఇల్లు చాలా ఇబ్బంది గురవుతున్నాం. గతంలో చాలా సార్లు ఈటల రాజేందర్ గారి ఇంటికి వెళ్ళి అడిగినాం, సార్ మాకు ఇల్లు కట్టిరని చెప్తే కట్టితాం పరి తొందర వచ్చింది మీరు బతుకుతలేరా అని చెప్పి ఇలా మమ్మల్ని చాలా సార్లు అవమానించారని చెప్పి మా అక్కలు చెప్తుంటారు. చాలా బాధిస్తుంది. అందుకే నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రాబోయే 2.5 సంవత్సరాల లోపల ఇల్లు లేని ప్రతి పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మన కమలాపూర్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వైద్యం చేసుకుందామంటే లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వైద్యం చేసుకునే స్తోమత లేక చాలా మంది మన ముసలి వాళ్ళందరూ ఇళ్లనే బాధపడుకుంటూ రోగాలతో ఉన్న వాళ్ళని చాలా మంది నేను గర్భ తిరిగిన సందర్భంగా నేను చూసిన. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ మా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే మా పేదవాళ్ళందరూ మెడికల్ కాలేజీకి వచ్చి ఉచితంగా వైద్యం చేసుకుంటారని చెప్పి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత మీ తమ్ముడు గెలిచి తీసుకుంటారని చెప్పి సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. ఆ మెడికల్ కాలేజ్ వస్తే మా కమలాపూర్లో చదువుకున్న పేదవాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా చాలా మందికి నేను ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెడికల్ కాలేజీలో పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని నేను కల్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాకనే మన ఆత్మగౌరవం పెరిగింది. కేసీఆర్ గారు వచ్చినాకనే దళితుల మొక్కలు ఇవాళ వెలుగురు వేరేజులుతున్నామంటే ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఎంత సానుభూతి ఒకసారి మీరు ఆలోచన చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ బీసీలు ఉన్నారు. చాలా మందికి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఇచ్చడానికి మన ప్రభుత్వం ఇవాళ సిద్ధంగా ఉన్నది. ఇన్ని రోజులు బలహీన పేద వర్గాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ బీసీలను ఎస్సీలను ఇవాళ అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీ తమ్ముడు గెల శ్రీనివాసును ఆశీర్వదించి కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ విర్రవీగుతున్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గేట్ ఎక్కి కూడా లోపల దుంకి ఆయనకు ఒక విద్యార్థుల పక్షాన్ని ఒక వార్నింగ్ కూడా ఇచ్చినాం. ఇస్తే భయపెట్టడానికి ప్రశ్నిస్తే విద్యార్థుల పక్షాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండ్రు. దాని తర్వాత ప్రజల కోసం కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా అక్క సీతక్క తోటి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. కనీసం ఆ రోజు కూడా చెల్లించలే. ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యే లెక్క పోటీ చేస్తున్న అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రి లెక్క ఉండే నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశం సంకల్పం వారికి ఉంటే ఆ రోజు ఇదే ప్రజల ఆత్మ గౌరవం కోసం నువ్వు రాజీనామా చేసేది ఉండే. ఆ రోజు నువ్వు రాజీనామా చేయకుండా మీ ఇద్దరు కూడా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానికి కారణం మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వచ్చిన ప్రజా వ్యతిరేకతని దారి మళ్లించనీకి అంటే అది బయటికి రావద్దనే ఉద్దేశంతో మీరిద్దరు కూడా కోట్లాడుతున్నట్టు ఒక నాటకం ఆడుతుండ్రు. ఒకవైపు ఢిల్లీలోనేమో కుస్తీ, ఢిల్లీలోనేమో దోస్తీ. చిన్న ఉదాహరణ దానికి గతంలో అయితే రైతులకి నల్ల చట్టాల పైన వ్యతిరేకంగా వ్యతిరేకంగా మేము దాన్ని సపోర్ట్ చేస్తారేమని చెప్పిన ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మళ్ళా ఢిల్లీ పోయినరు. ఏమి జరిగినాయో ఏ మంత్రాలు జరిగినాయో మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఒక వైపేమో హుజూరాబాద్ లో కొట్లాట అంటారు, మరొక వైపేమో ఢిల్లీలో దోస్తీ చేస్తారు. ఈ రోజు నేను ఒక మధ్య తరగతి కుటుంబంకి వెళ్ళి నేను కూడా ఒక నిరుద్యోగిని. ఈ రోజు వెంకట ఒక్కడు నాయకుడు కాదు, హుజూరాబాద్ నియోజకవర్గంలో 36,000 మంది పై చిలుకు నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు 20,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువుకి దూరమైన వాళ్ళు ఉన్నారు. దాదాపు 60,000 మంది నిరుద్యోగులని విద్యార్థులని వారి పక్షాన్ని ఈరోజు వెంకట్ బారులో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకి నిరుద్యోగులకి అండగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఇంట్లో తల్లిదండ్రులు గ్రామాల్లో వాళ్ళ పిల్లల్ని 2 పూటలు పస్తులు ఉండి ఒక పూట తినుకుంటా ఆ పైసలు జమ చేసి హైదరాబాద్ లోనో కరీంనగర్ లోనో వరంగల్ లోనో ఆ ఒక జాబ్ వస్తుందని కోచింగ్ లకి పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక జాబులు రాక నిరుద్యోగులందరూ కూడా అయ్యా మా తల్లిదండ్రులను పాపం పస్తులని మాకు 3 పూటలు తిండి తినాలి మాకు ఉద్యోగం వస్తుంది ధైర్యంతో పంపిస్తే ఈ రోజు వాళ్ళని చూసుకునే పరిస్థితి లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఒక నిరుద్యోగులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకి అండగా ఉండాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థి నిరుద్యోగ సైలెన్ని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. కేవలము ప్రారంభమే కాదు, నిజంగా వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక విద్యార్థి నాయకుడిని వారికి అండగా పంపాలనే ఉద్దేశంతో ఈ రోజు వెంకట్ ని హుజూరాబాద్ ఎన్నికల్లో బరిలో దింపడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని వారు నన్ను బరిలో నిలబెట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను బయట వాడిని కాదు, నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే. ఇదే జమ్మికుంటకెళ్లి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న తార్పల్లి అనే గ్రామంకి చెందిన వాడిని, ఒక మారుమూల పల్లెకెళ్ళి వచ్చిన వాడిని. మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఇంట్లోకి తిరుగుతా, ప్రతి సమస్యని తెలుసుకుంటా, ప్రతిరోజు 24 గంటలు 365 రోజులు ప్రజలకి ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక తోడబుట్టు లేక మీకు అండగా ఉంటా, ప్రతి ఒక్క తల్లికి ఒక కొడుకు లేక తోడునవుతా, ప్రతి ఒక్క తండ్రికి ఎటువంటి ఆపద వచ్చినా అండగా నిలిచి ఉంటా, ప్రతి ఒక్క అవ్వ అయ్యకి ముసలి వారికి వాళ్ళ మనమన్నవుతా. మీరందరూ ఆశీర్వాదించి ఈ యొక్క ఈటల రాజేందర్ గారు దాదాపు 12 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ శాసనసభ్యులు లెక్కున్నారు. టిఆర్ఎస్ పార్టీ 17 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏమైనా మార్పు జరిగిందా? ఈ రోజు బీజేపీ పార్టీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఏ రోజు అన్ని ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడినరా, ప్రజల కోసం పోరాటం చేసినరా? ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కూడా వాస్తవానికి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా అభివృద్ధి అనేది హుజూరాబాద్ లో చేస్తే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని కూడా హుజూరాబాద్ లో దించి ఎందుకు ఈ ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ పోటీ చేసే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చెప్పాల్సిన అవసరం ఎంతకంటుంది? ముందుగా ప్రజలందరూ కూడా మీరు గమనించుర్రి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని బలపరిస్తే విద్యార్థి నాయకుడిని నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిల్చొని నన్ను బరిలో దింపి ముందుకి పంపిస్తారు. కానీ వాళ్ళు ఏదైతే విద్యార్థి నాయకుడు అని చెప్పి ఒక క్యాండిడేట్ ని బరిలో పెట్టినరో మరి ఈరోజు నాకైతే అర్థమైతలేదు. నేను నామినేషన్ వేణి కూడా వెళ్ళినప్పుడు చూసిన అక్కడ ఎవరైతే నామినేషన్ విద్యార్థి నాయకుడు కనబడతలేడు, సంబంధించిన హరీష్ రావు గారు మటుకే ఆడ నామినేషన్ లో కనబడుతున్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే హరీష్ రావు గారు ఇక్కడ శాసనసభ్యులు లెక్క పోటీ చేస్తున్నగా పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ గమనించి 28 ఏళ్ల యువకుడు, ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా మాట్లాడగలుగుతాను. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని అడగండి, వెంకట అనేటోడు గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఎన్ని కష్టాలు అనుభవించినో